విజయవాడలో పక్కీర్గూడెంలో కిరాణా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిపై ఓ యువకుడు కొబ్బరి బండాలు కొట్టే కత్తితో దాడి చేసి చంపేస్తాడు. వ్యాపారి కుమార్తెను ప్రేమిస్తున్న మణికంఠ అనే యువకుడిని తన కూతురు జోలికి రావద్దు అని మందలించడంతో కోపంతో అందరూ చూస్తుండగా అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపేస్తాడు. తన ప్రియురాలి ముందే ఆమె తండ్రిని విచక్షణరహితంగా నరికి చంపాడు. చుట్టుపక్కల ఉన్న జనం ఆపే ప్రయత్నం చేసినా మద్యం మత్తులో ఉన్న మణికంఠ ఎదురుదాడికి దిగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీస్తారు. పోలీసులు వచ్చి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పక్కీర్గూడెంలో కిరాణా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిపై ఓ యువకుడు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడి చేసి చంపేస్తాడు. వ్యాపారి కుమార్తెను ప్రేమిస్తున్న మణికంఠ అనే యువకుడిని తన కూతురు జోలికి రావద్దు అని మందలించడంతో కోపంతో అందరూ చూస్తుండగా అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపేస్తాడు. తన ప్రియురాలి ముందే ఆమె తండ్రిని విచక్షణరహితంగా నరికి చంపాడు. చుట్టుపక్కల ఉన్న జనం ఆపే ప్రయత్నం చేసినప్పటికీ మద్యం మత్తులో ఉన్న మణికంఠ ఎదురుదాడికి దిగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీస్తారు. పోలీసులు వచ్చి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జనవతిని. మధు, మరి ఇంత ఉన్మాదిలా తయారేటంటే అసలు ఎలా చూడాలి? అసలు ఏం జరిగింది? ఇంతకు ముందు ఎప్పుడు పోలీసులు కంప్లైంట్ చేయలేదా? చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు చూస్తుంటే కనుక రాత్రి గురువారం ఈ ఘటన చూస్తుంటే కనుక విజయవాడ మొత్తం భయభ్రాంతులకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇతను ఏదైతే ఇప్పుడు హత్య కాబడ్డ రామచంద్ర వ్యక్తి వచ్చేటప్పుడు విద్యాధరపురంలో నిలబడుతూ ఉంటాడు. ఇతను వ్యాపారం లావాదేవీలు ఇస్తారు, బృందావన కాలేజీ చేస్తారు. అంటే రోజు రాకపోక విద్యాధరపురం నుంచి బృందావన కాలేజీకి రాకపోక చేస్తా ఉంటాడు. ఇతను రామచంద్రమూర్తికి కుమార్తె ఉన్న జయదీత్య అమ్మాయి వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ లోను ఎవరైతే ఉన్నారు మణికంఠ చౌమన్ కంటే ఆ వ్యక్తి నాలుగు సంవత్సరాలుగా కూడా ఇద్దరు ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే ఈ మణికంఠ వ్యక్తి విద్యా విహార స్కూల్లోను పీజీగా వర్క్ చేస్తా ఉన్నాడు. అయితే కొద్ది కాలంలో కొన్ని రోజుల క్రితం మనకు రామచంద్రమూర్తికి వీళ్ళిద్దరు వ్యవహారం తెలిసేటప్పటికీ ఇద్దరు మండలించి మంచి భవిష్యత్తు ఉందామో శుభ్రంగా చదువుకోవాలనేది మండలించాడు. అదే విధంగా చూసుకుంటే కనుక పెద్ద మనుషుల మధ్యలో కూడా మణికంఠ వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచాయతీ కూడా చేశాడనేది కూడా సమాచారం ఉంది. అయితే ఈ సమాచారంతోనూ ఏదైతే పంచాయతీ చేస్తారు రామచంద్రమూర్తి కోపద్రికుడైన మణికంఠ ఇతని మీద కక్ష ఏది దేదీక మీద కక్ష పెంచుకొని అతని మీద దాడి చేయడం జరిగింది. అయితే ఇతను విషయం ఎక్కిస్తున్నారు. అయితే ఎట్లాగంటే కనుక మామూలుగా మనిషిని ఎలా దాడి చేస్తారో దానికన్నా గోడైన కొసుగుతో దాడి చేస్తారు, దాని మీద దాడి చేయడం జరిగింది. అది కన్న సూత్రం ముందు తండ్రి సంపదన ఆపుతున్నప్పటికీ కూడాను మన అతని బలగలకు దూషిస్తా కూడా అతిగ్రాతకంగా కూడా అతను తండ్రిని చంపడం జరిగింది. అయితే దీని మీద విచారణ కొనసాగుతా ఉంటే పోలీసులు వచ్చి అతను అదుపులో తీసుకున్నారు. అప్పటికే ఈ రామచంద్రమూర్తి ఇక ఎప్పుడైతే కనుక ఈ కత్తితో ఈ కొబ్బరి బొండాలు తండ్రి ఎప్పుడైతే దాడి చేస్తారో ఆ దాడితోనే అతను అక్కడికక్కడ మరణించడం జరిగింది. అతను మార్చిలు కూడా తల్లించడం జరుగుతుంది సార్ ఇష్యూ. అయితే ఇక్కడ వాళ్ళు తెలియాల్సిన సమాచారం ఏదైతే ఉందంటే వీళ్ళిద్దరు ఎవరైతే ఉంది రామచంద్ర కుమార్తెను మణికంఠను నాలుగేళ్ళుగా ఎప్పుడైతే ప్రేమించుకుంటున్నారో ఇతను వచ్చేటప్పటికి ఇతరులు ఏంటంటే బేడే ఆగిడుతుంది. మధు అలవాటు కానీ గంజా అలవాటు కానీ చాలా అలవాటు ఉన్నాయని స్కూల్ చెప్తున్నప్పటికీ కూడాను ఈ రామచంద్ర కుమార్తె కూడా ఇతను నాలుగు సంవత్సరాల తర్వాత ప్రేమించిన తర్వాత కొంతకాలం నుంచి దూరంగా పెట్టడం తన వివాహం చేసుకుంటాను పెద్దలతో కూడాను ఈ అమ్మాయి మీద కూడా దాడులు కూడా చేసి గతంలో దాడి కూడా చేశాడనేది రామచంద్రమూర్తి కూడా కోపత్రి కూడా ఈ పెద్ద మనిషి మధ్య పంచాయతీ చేశారనేది కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రామచంద్రప్రసాద్ ఎక్కడ చేస్తే రాగబోగ సాగిస్తున్నారు బుధవారం కలిసి విద్యాధరపురం మాకు కలిసి కరెక్ట్గా తన షాప్ ఏదైతే కిరాణా షాప్ ఉందో ఆ వ్యాపారం దగ్గర నుంచి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలోనూ కొబ్బరి బొండాలు కట్టడం అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి కొంతమంది స్థానికులు కూడా ఆడినప్పటికీ కూడా స్థానికుల మీద కూడా తిరగబడ్డాడనేది కూడా సమాచారం ఉంది. థ్యాంక్ యూ మధు.